సినిమా గురించి చెప్పాలంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ముందు ఫస్ట్ ట్రైలర్ లాంచ్ నుంచి ప్రీ రిలీజ్ అండ్ నౌ, ఇది ఒక పోయెటిక్ లవ్ స్టోరీ. ఒక మ్యూజికల్ స్పేస్లో ఉండి క్యారెక్టర్స్ ఎంత రియల్గా ఉట్టి, మేమిద్దరమనే కాదు మా క్యారెక్టర్స్ 63 క్యారెక్టర్స్ ఉంటారు, అందరూ చాలా రియలిస్టిక్ ప్రజెంటేషన్తో చేసినాం. అండ్ ఆల్ ద క్రాఫ్ట్స్ ఆల్సో, మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఎవ్రీ అదర్ క్రాఫ్ట్, ఆర్ట్, ప్రొడక్షన్ డిజైన్, లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద మూవీ కంప్లీట్లీ రియలిస్టిక్ ఉంటుంది. అంటే శ్రీధర్ సార్ ఇప్పుడే చిన్న ఫిల్మ్ మేకర్స్ అందరు, కానీ మా సినిమా అయితే ఒక పెద్ద, ఇట్ హ్యాస్ బిగ్ హార్ట్, ఇట్ డజన్ ల్యాక్ హార్ట్. ఈవెన్ దో వీఆర్ అ స్మాల్ టీమ్, అ డెబ్యూటాన్ టీమ్, ఒక కొత్త డైరెక్టర్, ఫెయిర్లీ న్యూ ప్రొడ్యూసర్స్, అందరూ కొత్త యాక్టర్లు, కానీ మా ప్రయత్నం ఏంటంటే మీకు ఒక ఆనెస్ట్ కథ, ఒక 1980స్లో జరిగే దొరతనంలో జరిగే కల్చర్లో ఒక లవ్ స్టోరీ ఎలా ప్రజెంట్ చేయగలుగుతామో అట్లనే ప్రజెంట్ చేసినాం. అండ్ ఐఎమ్ గెటింగ్ థౌజండ్స్ ఆఫ్ మెసేజెస్, మీ అండ్ శివాత్మిక, ఐఎమ్ షూర్ యూ ఆల్ ఆల్సో. మాకు ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి సినిమా లవర్స్ నుంచి, ఆ ప్రజెంటేషన్ని చూసి, మా యాక్టింగ్ డైరెక్షన్, ఆల్ ద క్రాఫ్ట్స్ చూసి చాలా అప్రిషియేషన్ వస్తుంది. మీరు అన్నట్టు కొంతమంది రివ్యూవర్స్ ఏదో బ్యాగేజ్ పెట్టుకొని నేను విజయ్ దేవరకొండ తమ్ముడు లాగా చూసి తనతో కంపేర్ చేసి అట్లా రాస్తున్న అనుకుంటున్నా, కానీ చాలామంది నన్ను రాజులాగా చూసిండ్రు, తనని దొరసానిలాగా చూసిండ్రు, కాబట్టి వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ బ్యాగేజెస్ అంతా వదిలేసి ఒక సినిమాని సినిమాలాగా చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తారని ఐఎమ్ ఫీలింగ్, ఐఎమ్ ఆల్సో హోపింగ్. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్, ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ గివ్ అస్ యువర్ ఫీడ్బ్యాక్. దట్స్ ఆల్ ఐ కెన్ ఆస్క్ ఫర్. థ్యాంక్ యూ.